భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న చొప్ప వీరభద్రప్ప అనంతపురం జేఎన్టీయు ఆడిటోరియంలో అనంత తెలుగు భాష వైభవ సదస్సును ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంఘం అధ్యక్షులు పి విజయబాబు ఆధ్వర్యంలో ఘనంగా రచయితలకి తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారం మరియు నగదు బహుమతుల్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కేతన్ గార్గ్ రాచపాలెం చంద్రశేఖర్ శాంతి నారాయణ ముఖ్య అతిథుల చేతుల మీదుగా చొప్ప వీరభద్రప్పను గౌరవ ప్రదంగా సన్మానించారు. ఈయన బాలల కథల పుస్తకాలని 10కి పైగా రచించారు. అందులో నైతిక కథాదర్శనం, సంపంగి, స్నేహధర్మం, ప్రగతికి ప్రాణం, బాలల తీర్పు, మాయామహల్, స్నేహబంధం, శివదృష్టి, సాహసమిత్రులు, స్నేహధర్మం, ఎత్తు పెరిగిన తాత, శివదృష్టి ఇలా మంచి బాలల కథల్ని రచించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాష ఉనికిని కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ తెలుగు భాషని గౌరవించాలని, ప్రపంచంలోనే అన్ని భాషల్లోకెల్లా తెలుగు లెస్స అని తెలిపారు. ప్రధానంగా బాల సాహితీవేత్తగా వారికి పేరు వచ్చింది. ఆయన చిన్నతనం నుండే సాహిత్య పట్ల ప్రేమతో కవిత్వం వైపు, కథల వైపు, సాహిత్యం వైపు అడుగులు వేస్తూ వచ్చారు. వారు నైతిక కథాదర్శనం, సంపంగి, మంచి మనసు, ప్రగతికి ప్రాణం వంటి అద్భుతమైనటువంటి కథా పుస్తకాన్ని ఆయన తీసుకొచ్చి నేర్చుకుంటారు.